రామా 10 నిమిషాల నుంచి మీ ఓడు లైన్ లో ఉన్నాడు. అయ్యా మహేష్. ఎరా నువ్వు ఇంకా బతికే ఉన్నావా? మళ్ళీ ఫోన్ ఎందుకు చేశావు? నీ వల్ల ఊళ్ళో తలెత్తుకోలేక సస్తన్నా. ఈడి కొడుకు దేశాల మీద పడిపోయాడని కనపడ్డోడల్లా కారాకిల్లి నవిలి మొహం మీద ఊస్తున్నారు. వెళ్ళేవాడి ఒకడివే వెళ్ళి సావచ్చు కదా, ఆ పిల్లలు కూడా లేవ తీసుకుపోయావని పోలీసు వాళ్ళు ఎతుకుతున్నారు. కనబడితే కాల్చి చంపేస్తారు. ఇగో వెళ్తే అటే వెళ్ళిపో, ఇంటి వేపుకొచ్చావా? ఏయ్ మళ్ళీ చెప్తున్నా, ఇంకోసారి ఇంటి గడప దొక్కిన ఊళ్ళో కనపడ్డా వాళ్ళు నరికేస్తావు. మనకు అసలు కొడుకే పుట్టలేదు అనుకో. నువ్వు ఇలా మాట్లాడతావని తెలిస్తే 16 ఏళ్ల క్రితం మన పెళ్ళైన తొలి రాత్రే నిన్ను పక్కలోకి రానియకుండా నెట్టేసేదాన్నయ్యా. అసలు కొడుకు మీద పేమలేనోడివి ఎందుకు అన్నావయ్యా? నీతో ఇన్నాళ్ళు చేసింది సంసారం అనుకున్నాను, కానీ అది సంసారం కాదు, పచ్చి వ్యభిచారం అయ్యా, వ్యభిచారం. ఏంట్రా ఇది, మన ఇల్లు వచ్చాం దిగులు కూడా లేదు, అసలు మనం బతికేమా సత్యమా తిన్నామని ఆలోచన కూడా లేదు. ఇలాగైతే కొన్ని రోజులు మళ్ళీ మర్చిపోతారేమోరా. విష్ణు లేట్ ఎందుకు? నెక్స్ట్ కోట నీదే. హలో హలో, ఎవరు మాట్లాడరే? ఎవరు కావాలి? మా ఆయన ఇంట్లో లేరు. ఎస్ ఎవర్రా, మీ నాన్న? కాదురా పని మనిషి, నేను వచ్చాక మా ఇల్లు చాలా డెవలప్ అయిపోయిందిరా. మా నాయన తన నాయన అంట్రా. అనిత నీదే నెక్స్ట్ ఛాన్స్. రే పోన్రా, ఫోన్ చేసి తిట్టడానికి మీకు అమ్మా నాన్నైనా ఉన్నారు. మా అమ్మ నాన్న ఎక్కడున్నారో, ఎక్కడ హోటల్స్ కట్టిస్తున్నారో, రేపు నేను చచ్చిపోతే వాళ్ళకి ఇన్ఫామ్ చేయడానికి మీకు అడ్రస్ కూడా దొరకదు. రండ్రా పోదాం.